जातीय कांग्रेस पार्टी अग्रनेता प्रियांका गांधी आध्वर्यंलो हैदराबाद सरूनगर स्टेडियंलो मे 8వ తేదీన నిర్వహించనున్న నిరుద్యోగ జంగ్ సైరన్ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు నిరుద్యోగులు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలివాలని కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పిలుపునిచ్చారు. కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఆదివారం రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా టీఎస్పీజీఎస్సీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిర్వహించే జంగు సైరన్ సభకు ప్రియాంకా గాంధీ హాజరవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు నిరుద్యోగులు తరలివచ్చి భారీగా విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పురి గంగాధర్ తదితరులు హాజరయ్యారు. శ్రీమతి గౌరవనీయులైన ప్రియాంక గాంధీ గారు విచ్చేయుచున్నారు. టిఆర్ఎస్ నిర్యోగ ఉద్యోగం ఇస్తా అని చెప్పి లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు 8 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి చర్య మీద శ్రీమతి పెద్దలు ప్రియాంక గాంధీ గారు విచ్చేస్తున్నారు. వారి సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త అభిమానులు పార్టీ శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని కోరుచున్నాం. కోనరావుపేట మండల పక్షాన కోరుచున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రేపు హైదరాబాద్లో సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ జంగ్ సైరన్ సభకు మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి మనుమరాలు ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు. కావున ఇంటి సభకు ప్రజలందరూ తరలి వెళ్ళి నిరుద్యోగ యువత కార్యకర్తలు ప్రజలు రైతులు అందరూ వెళ్ళి అక్కడి సభను విజయవంతం చేయాలని మేము మా కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కోరుతున్నాం. అలాగే ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గత 8-9 సంవత్సరాల నుండి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిర్లక్ష్యం చేసినందుకు ఈ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులు ఎవరైనా గ్రహించి ఖచ్చితంగా ఇంటి సభను విజయవంతం చేయాలని మేము మా కోనరాపేట కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన కోరుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.